Good afternoon, everybody. Hi, children. How are you? ఈరోజు మనం పరమాణువులు అణువులు మరియు రసాయన చర్యలన్నటువంటి అధ్యాయంలో చివరి అంశం మూల భావన మరియు మూలా ద్రవ్యరాశి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. నా పేరు వి శ్రీనివాస్. స్కూల్ అసిస్టెంట్ జెడ్పిహెచ్ఎస్ కందగట్ల ఆత్మకురేస్ సూర్యాపేట డిస్టిక్. ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు మోల్ భావన మరియు మోలార్ ద్రవ్యరాశి. గతంలో మనం నేర్చుకున్న అంశాలు పరమాణు ద్రవ్యరాశి, అణుద్రవ్యరాశి మరియు ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మూల భావనను అర్థం చేసుకోవడానికి సంబంధించిన అంశాలు. మనం స్క్రీన్ మీద గమనిస్తున్నట్టుగా పద్దెనిమిది గ్రాముల నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి, అదే మాదిరిగా పన్నెండు గ్రాముల కార్బన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి, 58.5 గ్రాముల సోడియం క్లోరైడ్లో ఎన్ని సోడియం అయాన్లు, ఎన్ని క్లోరిన్ల అయాన్లు ఉంటాయి, 18 గ్రాముల నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి, 12 గ్రాముల కార్బన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి, 58.5 గ్రాముల సోడియం క్లోరైడ్లో ఎన్ని సోడియం అయాన్లు, ఎన్ని క్లోరిన్ల అయాన్లు ఉంటాయి. ఇది ఇక్కడ అడిగేటువంటి అంశాలు ఎలా ఉన్నవి, నీటి లోపల ఎన్ని అణువులు ఉండాయంటున్నారు, కార్బన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయంటున్నారు, అదే మాదిరిగా సోడియం క్లోరైడ్లో ఎన్ని సోడియం అయాన్లు, ఎన్ని క్లోరిన్ అయాన్లు ఉంటాయంటున్నారు. మనం నేర్చుకునేటువంటి అంశానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అణువులు అంటున్నారు, పరమాణువులు అంటున్నారు మరియు అయాన్లు అంటున్నారు. అణుద్రవ్యరాశి, పరమాణు ద్రవ్యరాశి, ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిలో మనం అయాన్లు యొక్క ద్రవ్యరాశి అనేటువంటి అంశం గురించి నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అనుకుంటున్నాం మనం, మూల భావన అనే అంశానికి సంబంధించినవి. దానికంటే ముందు మనం నిత్య జీవితంలో వాడేటువంటి పదాల గురించి ఒకసారి చూద్దాం. జత, డజన్. పిల్లలు విన్నారు ఎప్పుడైనా ఈ పదాలు? జత, జత ఎడ్లు, జంట అంటాం. అంటే జత అంటే ఏంది? రెండు వస్తువులు అని అర్థం. రెండు వస్తువులు మనం వాడుక భాషలో ఏమంటున్నాం మనం? జత అంటున్నాం. అలాగే మరొక పదము డజను. డజన్ అనే పదం మనం విరివిగా వాడుతూ ఉంటాం. డజన్ అరటి పనులు ఏమంటాం, డజన్ కోడిగుడ్లు ఏమంటాం, డజన్ పేపర్లు ఏ అంటూ ఉంటాం. ఈ పదాలు మనం విరివిగా వాడుతూ ఉన్నాం నిత్య జీవితంలో. సాధారణంగా మనం వాడేటువంటి ఈ పదాలు జత మరియు డజన్. దానికి మనం చెప్పుకున్న మూల భావనకి అన్న సంబంధం ఉందా? జత అంటే ఏ విధంగా అయితే రెండు వస్తువులు, జంట అంటే రెండు ఇద్దరు, జంట కవులు అంటాం. డజన్ అంటే 12 వస్తువులను ఏ విధంగా అర్థమవుతుందో, మూల భావన అనేది కూడా అణువులకు పరమాణులకు అయాన్లకు సంబంధించిన అంశం. సాధారణంగా మనం ఈ పదాలు ఏ విధంగానైతే విరివిగా వాడుతున్నామో, మూల అనే భావన కూడా మనకు అంత సులభంగా మనం వాడవచ్చు. అణువులు అవుతుంది, పరమాణులు అవుతుంది, అయాన్లకు సులభంగా వాడవచ్చు అనే విషయాలు మనం చెప్తున్నాం. అందులో భాగంగా ఈ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 18 గ్రాముల నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి, 12 గ్రాముల కార్బన్లో ఎన్ని పరమాణులు ఉంటాయి, 58.5 గ్రాముల సోడియం క్లోరైడ్లో ఎన్ని సోడియం అయాన్లు ఉంటాయి, ఎన్ని క్లోరిన్ అయాన్లు ఉంటాయి, అన్నిటి కూడా సమాధానం మనం మోల్ భావన ద్వారా తెలుసుకుంటాం. మరి మోల్ అంటే ఏంది? మోల్ అనగా అవగాడ్రో సంఖ్యలో కణాలు. అవగాడ్రో ఎవరు? ఇదనక శాస్త్రవేత్త. అవగాడ్రో సంఖ్యను ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎమిడో అవగాడ్రో అంటాం మనం.
మోల్ భావనను మనకు ఇచ్చాడండి శాస్త్రవేత్త. మోల్ భావన గురించి మనకు తెలిపినటువంటి శాస్త్రవేత్త. ఏంది మోల్ అంటే, మోల్ అనేది ఒక సంఖ్య, దీన్ని మనం ఎన్ఆఫ్ఏతో చూపిస్తాం. దీని యొక్క విలువ 6.022 × 10³³. మరొకసారి వినండి, 6.022 × 10³. ఏటి అవి? కణాలు. అంటే అర్థమైంది, కణాలు అంటే పరమాణులు కావచ్చు, అణువులు కావచ్చు, అయాన్లు కావచ్చు. అవగాడ్రో సంఖ్య ఇది, ఇది ఒక స్థిరమైనటువంటి సంఖ్య. 6.022 × 10³³ పార్టికల్స్. ఇట్ మే బి ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్. అంటే మోల్ అంటే ఏంది, అవగాడ్రో సంఖ్యలో ఉండేటువంటి కణాలు మోల్ అంటాం. ఏమి కణాలు అయి ఉండవచ్చు? అవి పరమాణులు అయి ఉండవచ్చు. పిల్లలు అర్థమవుతుందా, వింటున్నారా? స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మోల్ అంటే అవగాడ్రో సంఖ్యలో ఉన్నటువంటి కణాలు. ఏ కణాలు అయి ఉండొచ్చు? పరమాణులు కావచ్చు, అణువులు కావచ్చు, లేదా అయాన్లు కావచ్చు. అందుకనే మనకి ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 18 గ్రాముల నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి? నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి అంటున్నాడు. 12 గ్రాముల కార్బన్లో ఎన్ని పరమాణులు ఉంటాయి? మరి ఎలా లెక్కపడతాం మనం? లెక్కపడగలుగుతామా? పరమాణులు అంటే చాలా సూక్ష్మమైనటువంటి కణాలు, మన కంటికి నేరుగా, మనం నేరుగా కంటితో చూడలేము. పవర్ఫుల్ మైక్రోస్కోప్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రం చూడగలుగుతాం. అలాంటి పరమాణులు ఎలా లెక్కిస్తాము? మరి సోడియం క్లోరైడ్లో ఎన్ని అయాన్లు ఉన్నాయి, ఎన్ని సోడియం అయాన్లు ఉన్నాయి, ఎన్ని క్లోరిన్ అయాన్లు ఉన్నాయి, దానికి సంబంధించిన అంశమే ఈ అవగాడ్రో సంఖ్య. ఈ అవగాడ్రో సంఖ్య ఆధారంగా మనం మోల్ అనే భావన మనం విపులంగా తెలియజేస్తుంటాం. చూడండి స్క్రీన్ మీద, ఒక మోల్ అంటే 1 గ్రాం హైడ్రోజన్ పరమాణువులు. అదే మాదిరిగా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు. మనం పరమాణు ద్రవ్యరాశి అనేటువంటి అంశాన్ని నేర్చుకున్నాం మనం. గుర్తుందా పిల్లలు, పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంది? కార్బన్ 12లో 1/12వ వంతుకు హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో దాన్ని హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి అంటాం. కార్బన్ పరమాణువులు, కార్బన్ 12లో 1/12వ వంతుకు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? 12 రెట్లు ఎక్కువ ఉంటుంది హైడ్రోజన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి. కాబట్టి హైడ్రోజన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి ఎంత? 1 గ్రామ్. ఈ 1 గ్రామ్ హైడ్రోజన్ పరమాణువులు ఏమంటున్నాం మనం? 1 మోల్ అంటున్నాం. 1 గ్రామ్ హైడ్రోజన్ పరమాణువులు ఏమంటున్నాం మనం? 1 మోల్ అంటున్నాం. మన స్క్రీన్ మీద క్లియర్గా మనకు టెక్స్ట్ బుక్లో పిక్చర్ తీసుకోవడం జరిగింది, చూడండి. 1 గ్రామ్ హైడ్రోజన్ పరమాణువులు అంటే అర్థమైంది 1 మోల్. అదే మాదిరిగా కింది వరుసలో 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు అని ఉన్నాయి. 1 గ్రామ్ హైడ్రోజన్ పరమాణువులు లేదా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు. హైడ్రోజన్ అణువు H2 అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. 1 హైడ్రోజన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి 1 గ్రామ్ అయినప్పుడు 2 హైడ్రోజన్ పరమాణుల యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 2 గ్రాములు అవుతుంది. ఈ 2 హైడ్రోజన్ పరమాణులు కలిస్తే అణువు ఏర్పడుతుంది. ఏ అణువు అది? హైడ్రోజన్ అణువు. కాబట్టి హైడ్రోజన్ అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత? 2 గ్రాములు. మనం అణుద్రవ్యరాశికి యూనిట్లు అనుకున్నాం కదా, మరి మాడిఫైడ్ యూనిట్లో చూపిస్తుంది కదా, యూనిఫైడ్ మాస్లో చూపిస్తుంది కదా. ఎలాంటి ద్రవ్యరాశికి నిష్పత్తి కనుక ఎలాంటి ప్రమాణాలు ఉన్నవి ఉండవు అని అనుకున్నాం కదా. కానీ ఇక్కడ 1 గ్రామ్ 2 గ్రాములు అనే విషయం చెప్తున్నాం. 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు అణువు అనేది దేని తెలియజేస్తుంది? 1 మోల్ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. 1 గ్రామ్ హైడ్రోజన్ పరమాణువులైనా లేదా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులైనా కూడా ఏ విషయాన్ని తెలియజేస్తుంది? 1 మోల్ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. మరి ఇంకొక అంశం కూడా ఉంది ఈ స్క్రీన్ మీదనే, రైట్ సైడ్ పై భాగాన ఉంది చూడండి. ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది, మనకి ఇది కనిపిస్తుంది చూడండి. 6.022 × 10³³ హైడ్రోజన్ పరమాణువులు అంటే 1 గ్రామ్ హైడ్రోజన్ పరమాణువులు, 1 గ్రామ్ హైడ్రోజన్లో ఎన్ని పరమాణులు ఉంటాయి? 6.022 × 10³³ హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. పిల్లలు అర్థమవుతున్నా? ఒక దీన్ని అంతా కూడా ఏమంటారు మనం? మోల్ అంటారు. 1 మోల్ అంటారు.
ఒక మోల్ అంటే 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులు లేదా 6.022 × 10⁻³ హైడ్రోజన్ పరమాణువులు, హైడ్రోజన్ ఆటమ్స్. ఇదంతా కూడా దేనికి సంబంధించిన అంశం? ఒక మోల్. మనం నిత్య జీవితంలో ఏక వస్తు మార్గంలో ఉపయోగిస్తుంటాం. ఒక పెన్ను ధర 5 రూపాయలు అయితే 2 పెన్నుల ధర ఎంత? 10 రూపాయలు అవుతాయి. అలా కాకుండా మనకు 6th క్లాస్లో 5 పెన్నుల ధర 30 రూపాయలు అయితే ఒక పెన్ను ధర ఎంత అడుగుతుంటాడు. ఏక వస్తు మార్గాన్ని ఉపయోగించి మనం ఇలాంటి సమస్యలు సాధిస్తుంటాం. ఇక్కడ ఒక మోల్ అంటే 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులే కావచ్చు లేదా 6.022 × 10³³ హైడ్రోజన్ పరమాణువులే కూడా కావచ్చు. ఈ రెండు కూడా దేభావం తెలియస్తున్నాయి, ఒక మోల్ అనేటువంటి అంశం తెలియస్తున్నాయి. 1 గ్రాము హైడ్రోజన్లో ఎన్ని పరమాణులు ఉంటాయి? 6.022 × 10³³ హైడ్రోజన్ పరమాణులు ఉంటాయి. అదే మాదిరిగా కింది భాగంలో చూడండి, 2 గ్రాముల హైడ్రోజన్ అణువులో 2 గ్రాముల హైడ్రోజన్ అణువు అనేది దేనికి సంబంధించిన అంశము? ఒక మోల్ అనేటువంటి అంశం తెలియస్తుంది. అణువు తీసుకుంటేనేమో 2 గ్రాములు ఉపయోగిస్తున్నాం, పరమాణులు తీసుకుంటేనేమో 1 గ్రాము ఉపయోగిస్తున్నాం. చూడండి పిల్లలు, ఇక్కడ అర్థమవుతుందో? 1 గ్రాము అంటేనేమో హైడ్రోజన్ పరమాణులు అంటున్నాం, 2 గ్రాములు అంటేనేమో హైడ్రోజన్ అణువులు అంటున్నాం. అదే ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో చెప్పిన అంశం మన బాటంలో కూడా చెప్తున్నాం చూడండి, 6.022 × 10⁻³ హైడ్రోజన్ అణువులు అంటే 2 గ్రాముల హైడ్రోజన్లో ఎన్ని హైడ్రోజన్ అణువులు ఉంటాయి? 6.022 × 10³³ హైడ్రోజన్ అణువులు ఉంటాయి. కాన్సెప్ట్ అర్థమవుతుందా? మోల్ అనేటువంటి భావన అర్థమవుతుందా? 2 గ్రాముల హైడ్రోజన్ అణువులైనా ఒక మోల్ అంటాం, లేదా 6.022 × 10³³ హైడ్రోజన్ అణువులైనా కూడా ఒక మోల్ అంటాం. అంటే ఇక్కడ ఈ మూడింటిని మనం కంపేర్ చేయొచ్చు. 1 మోల్ అంటే 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు, లేదా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులో 6.022 × 10³³ హైడ్రోజన్ అణువులు ఉంటాయి అనేటువంటి మన ఒక మూడింటి మధ్య సంబంధాన్ని మనం రాపట్టవచ్చు. 1 మోల్ అంటే 6.022 × 10⁻³ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆర్ 2 గ్రామ్స్ హైడ్రోజన్ మాలిక్యూల్స్. ఈ మూడింటి కూడా ఒక సంబంధం ఉంది. దాన్నే 1 మోల్ అంటే 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులు లేదా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు. అర్థమవుతున్న పిల్లలు స్క్రీన్ మీద మళ్ళీ చూడండి, స్క్రీన్ మారిపోయింది చూడండి. 1 మోల్ అంటే 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులైనా చెప్పొచ్చు లేదా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులైనా చెప్పొచ్చు. ఏం తేడా గమనిస్తున్నారు? పరమాణువు అనుకున్నప్పుడు హైడ్రోజన్ యొక్క పరమాణువు యొక్క ద్రవ్యరాశి ఎంత? 1 గ్రాము. అదే హైడ్రోజన్ అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత? 2 గ్రాములు. అంటే అణువు తీసుకున్నప్పుడు 2 గ్రాములు తీసుకుంటున్నాము, పరమాణువు తీసుకున్నప్పుడేమో 1 గ్రాము తీసుకుంటున్నాము. చూడండి మరొక అంశం కింది భాగంలో, 6.022 × 10⁻³ హైడ్రోజన్ పరమాణువులు లేదా 6.022 × 10⁻³ హైడ్రోజన్ అణువు. ఇక్కడ అంటే 2 గ్రాముల హైడ్రోజన్లో 6.022 × 10³³ హైడ్రోజన్ అణువులు ఉంటాయి. అదే 1 గ్రాము హైడ్రోజన్లో 6.022 × 10³³ హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. అంటే ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? అణువులు తీసుకున్నప్పుడు హైడ్రోజన్ అణువులు అంటున్నాం, పరమాణువులు తీసుకున్నప్పుడు హైడ్రోజన్ పరమాణువులు అంటున్నాం. దాంట్లో ఉండేటువంటి కణాలు ఎన్ని ఉన్నవి? 6.022 × 10³ కణాలు ఉన్నది. కనుక ఈ 6.022 × 10³ ఏమంటున్నాం మనం? అవగాహడ్రో సంఖ్య అంటున్నాం. అర్థమవుతుందా పిల్లలు? 1 గ్రాము హైడ్రోజన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి పరమాణుల సంఖ్య ఎంత? 6.022 × 10⁻³ పరమాణువులు. అలా కాకుండా 2 గ్రాముల హైడ్రోజన్ అణువు తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి అణువులు ఎన్ని ఉంటాయి? 6.022 × 10⁻³ అణువులు ఉంటాయి. ఈ అణువుల సంఖ్య కానీ పరమాణుల సంఖ్య కానీ మారట్లేదు, తీసుకునే గ్రాములే మారుతున్నాయి. కనుక ఇది స్థిరమైంది. ఈ స్థిరమైన సంఖ్యను ఏమంటున్నాం మనం? అవగాహడ్రో సంఖ్య అంటున్నాం. దీన్ని ఎన్ఆఫ్ఏతో చూపిస్తుంటాం.
ఇక్కడ మరొక అంశం కూడా మన స్క్రీన్ మీద గమనించవచ్చు. మనం అణుదైవరాశి అనేటువంటి చెప్పుకునేటువంటి అంశంలో 16 గ్రాముల ఆక్సిజన్ యొక్క ఫార్ములా ఏమనుకున్నాం మనం, ఓటు అనుకున్నాం. ఓ అనేదేమో ఆక్సిజన్ పరమాణు తెలియజేస్తుంది, ఓటు అనేదేమో ఆక్సిజన్ అణువు తెలియజేస్తుంది, O3 అనేదేమో ఓజోన్ అణువు తెలియజేస్తుంది. ఇక్కడ 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణులు అనేది దీనికి సంబంధించింది, ఒక మోల్కు సంబంధించింది. అంటే ఒక మోల్ అంటే 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణులు, లేదా ఒక మోల్ అంటే 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు. ఇందాక మనం చెప్పుకున్నట్టు హైడ్రోజన్ మాదిరిగానే ఉంది ఇది కూడా. పరమాణులు తీసుకున్నప్పుడేమో ఓ మాత్రమే తీసుకున్నాం, ఓ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత, ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత, 16 గ్రాములు. అదే ఓటు తీసుకుంటే ఆక్సిజన్ అణు అంటాం, దాని యొక్క ద్రవ్యరాశి ఎంత, 32 గ్రాములు, 32 యూనిట్లు అంటాం మనం. అంటే 32 గ్రాముల ఆక్సిజన్ అణువులైనా లేదా 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణుల దేనికి సంబంధించింది, ఒక మోల్కు సంబంధించిన అంశమే. ఈ 16 గ్రాముల ఆక్సిజన్లో ఎన్ని పరమాణులు ఉంటాయి, 6.022×10³³ ఆక్సిజన్ పరమాణులు ఉంటాయి. దీన్నే మరొక విధంగా చెప్తాను చూడండి, అంటే 16 యూనిట్ల ఆక్సిజన్లో 16 యూనిట్లు, యూనిఫైడ్ మాస్ యు, 16 గ్రాములు కాకుండా యు, 16 యూనిట్ల ఆక్సిజన్లో 6.022×10³ ఆక్సిజన్ పరమాణులు ఉంటాయి. అర్థమవుతుందా పిల్లలు? ఇందాక మనం గ్రాములు అనేది చెప్పుకున్నాం. అంటే 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణులు దేనికి సంబంధించింది, ఒక మోల్ అనేటువంటి అంశం తెలియజేస్తుంది. అలా కాకుండా నేనేమంటున్నా అంటే 16 యూనిట్ల ఆక్సిజన్లో 6.022×10³ ఆక్సిజన్ పరమాణులు ఉంటాయి. సరైనదన్నా పిల్లలు? ఇది సరైనదే. అంటే 16 యూనిట్ల ఆక్సిజన్లో 6.022×10³ ఏముంటవి, ఆక్సిజన్ పరమాణువులు ఉంటవి. అదే మాదిరిగా 32 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు అనేది దేని తెలియస్తుంది, ఒక మోల్ అనే భావన తెలియస్తుంది, ఒక మోల్కు సమానమైనటువంటి విషయాన్ని తెలియస్తుంది. ఈ 32 గ్రాములు కాకుండా 32 యూనిట్లు తీసుకుందాం మనం. 32 యూనిట్ల ఆక్సిజన్లో ఎన్ని ఆక్సిజన్ అణువులు ఉంటవి, 6.022×10³ ఆక్సిజన్ అణువులు ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఇదైనా ఒక మోల్కు సమానమే, ఇదైనా కూడా ఒక మోల్కు సమానమే. అదే అంశం స్క్రీన్ మీద చూడండి. ఒక మోల్ అనగా 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు, లేదా ఒక మోల్ అనగా 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు. ఏమి మారట్లేదు ఇక్కడ, ఆక్సిజన్ అనే పదం మారట్లేదు, విలువలే మారుతున్నాయి. విలువలతో పాటు ఏం మారుతున్నాయి, పదాలు కణాలు మారుతున్నాయి. చూడండి ఒకసారి మళ్ళీ, 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు మోల్ అంటే ఇంకేం చెప్పొచ్చు మనం, మోల్ అంటే 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు అని కూడా చెప్పవచ్చు. 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులైనా 32 గ్రాముల ఆక్సిజన్ అణువులైనా దీనికి సంబంధించిన అంశము, దీనికి సమానమైన అంశము, మోల్కు సమానమైన అంశం. ఇంకా 32 యూనిట్ల ఆక్సిజన్లో ఎన్ని ఆక్సిజన్ అణువులు ఉంటాయి, 6.022×10³ ఆక్సిజన్ అణువులు ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి. అలా కాకుండా 16 యూనిట్ల ఆక్సిజన్లో 6.022×10³ ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. అంటే మనం గ్రాములు 16 అని చెప్పినప్పుడు పరమాణులు అని చెప్తున్నాము, 32 యూనిట్లు అని చెప్పినప్పుడు ఆక్సిజన్ అణువులు అని చెప్తున్నాం. అర్థం చేసుకోండి పిల్లలు, ఇక్కడ మోల్ అనేది మారట్లేదు, చెప్పే విధానంలోనూ మారుతుంది. 16 గ్రాములు అన్నప్పుడేమో పరమాణులు అని చెప్తున్నాము, 32 గ్రాములు అని చెప్పినప్పుడేమో అణువులు అని చెప్తున్నాము. ఈ 32 గ్రాముల ఆక్సిజన్లో కానీ 16 గ్రాముల ఆక్సిజన్లో కానీ ఉండేటువంటి కణాల సంఖ్య మారట్లేదు. ఎంత కణాల సంఖ్య ఫిక్స్డ్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, అది అవగాహడ్రో సంఖ్య. దాని యొక్క విలువ ఎంత, 6.022×10³. 16 యూనిట్లు తీసుకునేప్పుడేమో పరమాణులు చెప్తాము, 32 గ్రాములు తీసుకున్నప్పుడేమో అణువులు అని చెప్తాం. చెప్పేటువంటి విషయం కానీ లేదా మనం తీసుకునే విషయంలో మాత్రమే మారుతుంది. 32 యూనిట్ తీసుకుంటేమో అణువులు అని చెప్తున్నాము, 16 యూనిట్లు అని చెప్తేమో పరమాణులు అని చెప్తున్నాం. ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది, రెండో ఒక క్వశ్చన్ కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే 16 గ్రాముల బదులు 32 గ్రాముల ఆక్సిజన్లో ఎన్ని పరమాణువులు ఉంటవి. క్వశ్చన్ అర్థమైందా పిల్లలు, 16 గ్రాముల ఆక్సిజన్లో ఎన్ని పరమాణులు ఉంటాయి, ఒక మోల్ పరమాణులు ఉంటాయి.
16 గ్రాముల ఆక్సిజన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి? ఒక మోల్ పరమాణువులు ఉంటాయి. 32 గ్రాముల ఆక్సిజన్లో ఎన్ని మోల్ పరమాణువులు ఉంటాయి? అంటే 32 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు దేనికి సమానం అవుతాయి? ఇదే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు ఒక మోలుకు సమానమైతే, 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు ఒక మోలుకు సమానమైతే 32 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు ఎన్ని మోలకు సమానము? 32 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు ఎన్ని మోలకు సమానమవుతాయి? 2 గ్రాములకు సమానం, 2 మోళ్లకు సమానం అవుతాయి. 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు ఒక మోలుకు సమానమైతే 32 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు 2 మోళ్లకు సమానమవుతాయి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, 32 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు చెప్తున్నాం మనం కనుక 2 మోళ్లకు సమానమవుతాయి. పిల్లలు అర్థమవుతుందా? 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు అని చెప్పట్లేదు. అలా కాకుండా 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు ఒక మోలుకు సమానమవుతాయి. పిల్లలు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినండి. 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు ఎన్ని మోలకు సమానము? ఒక మోలుకు సమానం అయినప్పుడు 16 గ్రాముల ఆక్సిజన్ అణువులు ఎన్ని మోలకు సమానమవుతాయి? 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు ఒక మోలుకు సమానమైతే 16 గ్రాముల ఆక్సిజన్ అణువులు 1/2 మోల్కు సమానము, అర మోలుకు సమానం, 1/2 మోల్కు సమానము. అంటే 1/2 అనేది 0.5 మోల్కు సమానం అని చెప్తాం. మరొక అంశము, ఇంకొక అంశం మనం నైట్రోజన్ తీసుకున్నాం. నైట్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? 14 గ్రాములు. నైట్రోజన్ N2, ఎన్ అంటే పరమాణు, N2 అంటే అణు. 14 గ్రాముల నైట్రోజన్ పరమాణువులకు ఒక మోలుకు సమానం అవుతాయి. ఒక మోల్ అంటే 14 గ్రాముల నైట్రోజన్ పరమాణువులు. 28 గ్రాముల నైట్రోజన్ అణువులు అని కూడా చెప్పుకోవచ్చు. పిల్లలు అర్థమవుతుందా? ఒక మోల్ అంటే 14 గ్రాముల నైట్రోజన్ పరమాణువులు లేదా 28 గ్రాముల నైట్రోజన్ అణువులు, ఇదంతా కూడా దేనికి సమానం? ఒక మోల్కే సమానం. ఒక మోల్ అంటే ఒక మోల్లో ఎన్ని నైట్రోజన్ పరమాణువులు ఉంటాయి? 14 గ్రాముల నైట్రోజన్ పరమాణువులు ఉంటాయి. ఎన్ని నైట్రోజన్ అణువులు ఉంటాయి? 28 గ్రాముల నైట్రోజన్ అణువులు ఉంటాయి. దీన్ని ఇంకొక విధంగా చెప్పుకోవచ్చు, 14 యూనిట్లలో ఎన్ని నైట్రోజన్ పరమాణువులు ఉంటాయి? 14 యూనిట్లలో 6.022 × 10³ నైట్రోజన్ పరమాణువులు ఉంటాయి. 28 యూనిట్లలో 6.022 × 10³ నైట్రోజన్ అణువులు ఉంటాయి. పిల్లలు అర్థమవుతుందా? మనం హైడ్రోజన్ అనేటువంటి అంశాన్ని తెలుసుకున్నాం, ఆక్సిజన్ కు వర్తింపజేసాం, నైట్రోజన్ కూడా వర్తింపజేసాం, ఇంకొకటి కాల్షియంకు కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ ఇది ఇదే. ఇక్కడ మనం ఎన్ని అంశాలైనా కూడా రాసుకోవచ్చు. ఒక మోల్ అంటే 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులు, 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులు లేదా 32 గ్రాముల ఆక్సిజన్ అణువులు లేదా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాను, కానీ ఇదంతా కూడా ఒక మోల్ అనేటువంటి కాన్సెప్ట్నే తెలియజేస్తుంది. 1 గ్రాము హైడ్రోజన్ పరమాణువులైనా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులైనా ఒక మోల్కు సంబంధించినటువంటి అంశమే, ఒక మోల్కు సమానమైనటువంటి అంశమే. అలాగే 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులైనా 32 గ్రాముల ఆక్సిజన్ అణువులైనా ఒక మోల్ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుంది పిల్లలు? 1 గ్రాము ఒక యూనిట్ హైడ్రోజన్లో 6.022 × 10³ హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. 2 యూనిట్లలో 6.022 × 10³ హైడ్రోజన్ అణువులు ఉంటాయి. ఇదే విషయం మనకు తెలియజేస్తున్నాడు. ఇక రెండో అంశం, మోలార్ ద్రవ్యరాశి. పిల్లల మోల్ అనేటువంటి భావన అర్థమైందా? మనం తీసుకునేది పరమాణువులు అయితే పరమాణు ద్రవ్యరాశి తీసుకోవాలి, అణువైతే అణు ద్రవ్యరాశి తీసుకోవాలి. ఒకవేళ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనుకోండి, ఉదాహరణకు 58.5 గ్రాముల మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు కదా, ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామి. 58.5 గ్రాముల సోడియం క్లోరైడ్లో ఎన్ని సోడియం అయాన్లు ఉంటాయి? 6.022 × 10³ సోడియం అయాన్లు ఉంటాయి.
పిల్లలు అర్థమవుతుందా? 58.5 గ్రామ్ సోడియం క్లోరైడ్లో ఎన్ని అయాన్లు ఉంటాయి? 6.022 × 10³ సోడియం అయాన్లు ఉంటాయి. ఎన్ని క్లోరిన్ అయాన్లు ఉంటాయి? 6.022 × 10³ క్లోరిన్ అయాన్లు ఉంటాయి. ఇది పరమాణు. ఇక్కడ మన క్వశ్చన్లు మళ్ళీ ఒకసారి చూద్దాం. 18 గ్రాముల నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి? 1 మోల్ అణువులు ఉంటాయి. 1 మోల్ అణువులు ఉంటాయి. 12 గ్రాముల కార్బన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి? 1 మోల్ పరమాణువులు ఉంటాయి. 1 మోల్ ఉంటాయి. ఎన్ని అణువులు ఉంటాయి? 6.022 × 10³ అణువులు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం అది. 18 గ్రాముల నీటిలో ఎన్ని అణువులు ఉంటాయి? 1 మోల్ అణువులు ఉంటాయి. దాన్ని మనం 1 మోల్ అని చెప్తున్నాం. దీని సమానం అంటే అందుకే మనం అన్నిటికి కలిపి ఏం చెప్తున్నాం? మనం కణాలు అనేటువంటి భావాన్ని చెప్తున్నాం. కణాలు అనేటువంటి అంశాన్ని చెప్తున్నాం. దీన్నే మనం అవగాహడ్రో సంఖ్య అంటున్నాం. దీన్నే మనం అవగాహడ్రో సంఖ్య అంటున్నాం. తీసుకునేటువంటి 16 గ్రాములు ఆక్సిజన్ అయితే 16 గ్రాముల ఆక్సిజన్ తీసుకుంటే 6.022 × 10³ పరమాణువులు ఉన్నాయని చెప్తాము. వాటిని మనం కణాలు అంటున్నాం. 32 గ్రాములు తీసుకుంటేనేమో 6.022 × 10³ అణువులు అని చెప్తున్నాం. చెప్పాడండి విషయమే మారిపోతుంది. దేని ఆధారంగా మారిపోతుంది? తీసుకోండి అణుద్రవ్యరాశ పరమాణు ద్రవ్యరాశ అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మూలా ద్రవ్యరాశి రెండో అంశం ఏంది? ఈరోజు మనం నేర్చుకోండి అంశం ఏంది? పిల్లలు స్క్రీన్ మీద గమనించండి. మూలా ద్రవ్యరాశి, 1 మోల్ పదార్థ ద్రవ్యరాశిని గ్రాముల్లో వ్యక్తపరిస్తే మూలా ద్రవ్యరాశి అంటాం. అంటే 1 మోల్ పదార్థ ద్రవ్యరాశి, 1 మోల్ అంటే ఎన్ని గ్రాములు? ఉదాహరణకు 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు 1 మోల్కు సమానం. 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు 1 మోల్కు సమానం. అంటే 1 మోల్ పదార్థ ద్రవ్యరాశిని దేనిలో తెలియజేస్తున్నాం మనం? గ్రాములో తెలియజేస్తున్నాం. అంటే 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులను మనం ఏమనవచ్చు? మూలా ద్రవ్యరాశి అనవచ్చు. 18 గ్రాముల నీటి అణువులు, ఈ 18 గ్రాములు నీటి అణువులు ఎలా తెలియజేస్తున్నాం మనం? గ్రాముల్లో తెలియజేస్తున్నాం. నీటి ద్రవ్యరాశిని దేంట్లో తెలియజేస్తున్నాం మనం? గ్రాముల్లో తెలియజేస్తున్నాం. 18 గ్రాముల నీటి అణువులు దేనికి సమానం? 1 మోల్కు సమానం. ఈ 1 మోల్ తెలియజేసే క్రమంలో నీటి యొక్క ద్రవ్యరాశిని 18 గ్రాములు అంటున్నాం. కనుక 1 మోల్ పదార్థ ద్రవ్యరాశిని గ్రాముల్లో వ్యక్తపరిస్తే దాన్ని ఏమంటున్నాం మనం? మోలార్ ద్రవ్యరాశి అంటున్నాం. మోలార్ ద్రవ్యరాశి అంటున్నాం. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూడండి మనం. 18 యూనిట్ల నీటి అణువులు, ఇక్కడ ఒక అంశం ఇచ్చండి స్క్రీన్ చూడండి. నీటి అణువు ద్రవ్యరాశి ఎంత? 18 యూనిట్లు. అదే అణుద్రవ్యరాశి ఎంత? 18 యూనిట్లు. నీటి యొక్క అణుద్రవ్యరాశి ఎంత అంటే H2O యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి లేదా అణుద్రవ్యరాశి ఎంత? 18 యూనిట్లు. అదే మూలా ద్రవ్యరాశి ఎంత? 18 గ్రాములు. ఏం తేడా గమనిస్తాం మనం ఇక్కడ? 18 గ్రాములు అంటున్నాము, 18 యూనిట్లు అంటున్నాము, ఇక్కడ 18 గ్రాములు అంటున్నాము. గ్రాములో వ్యక్తపరిస్తేనేమో మూలా ద్రవ్యరాశి అంటున్నాము, యూనిట్లో వ్యక్తపరిస్తేనేమో అణుద్రవ్యరాశి అంటాం. పిల్లలు అర్థమవుతుందా? ఇందాక మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 14 గ్రాముల నైట్రోజన్ పరమాణువులు అన్నాం. దేనికి సంబంధించిన అంశం ఇది? 1 మోల్కు సంబంధించిన అంశం. 1 మోల్ అంటే 14 గ్రాముల నైట్రోజన్ పరమాణువులు. అలా కాకుండా దీన్ని ఏ విధంగా వ్యక్తపరచాలి మనం? 14 యూనిట్ల నైట్రోజన్లో 6.022 × 10²³ నైట్రోజన్ పరమాణువులు ఉన్నాయి అనుకున్నాం, అంతేనా? ఒకవేళ ఈ మోల్ అనేటువంటి భావనను 14 గ్రాములు అని తెలియజేస్తే దేనికి సంబంధించిన అంశం అది? మోలార్ ద్రవ్యరాశికి సంబంధించినటువంటి అంశము. మోలార్ ద్రవ్యరాశికి సంబంధించినటువంటి అంశం. సంఖ్యాత్మకంగా మోలార్ ద్రవ్యరాశిని యూనిఫైడ్ ద్రవ్యరాశిలో యూలో వ్యక్తపరిచిన పరమాణువు లేదా అణు లేదా ఫార్ములా ద్రవ్యరాశికి సమానం. అంటే మనం మోలార్ ద్రవ్యరాశిని మనం చెప్పుకునే క్రమంలో పరమాణు ద్రవ్యరాశికి ఎలాంటి ప్రమాణాలు ఉన్నవి, అణు ద్రవ్యరాశికి కూడా ఎలాంటి ప్రమాణాలు ఉన్నవి ఉండవు, ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి కూడా ఎలాంటి ప్రమాణాలు ఉండవని చెప్పును. మరి ఎలా తెలియజేస్తున్నాం మనం?
హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? ఒక యూనిట్ యు అని చెప్తున్నాం, ఒక యు యూనిట్ యూనిఫైడ్ మాస్. కార్బన్ ఎంత చెప్పాం మనం? 12 యూనిట్లు అని చెప్పాం. ఇంకెలా చెప్పాం మనం? నీటిది ఎంత చెప్పాం? 18 యూనిట్లు. ఈ 18 యూనిట్ల నీటి ద్రవ్యరాశిని లేదా ఒక యూనిట్ హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిని లేదా 32 యూనిట్ల ఆక్సిజన్ అణుద్రవ్యరాశిని యూనిట్లో వ్యక్తపరుస్తున్నాం. అలా కాకుండా గ్రాముల్లో కనుక వ్యక్తపరిస్తే దాన్ని మనం మూలా ద్రవ్యరాశి అంటాము, మూలార్ ద్రవ్యరాశి అంటాం. అదే విషయం మనకు స్క్రీన్ మీద చూడండి. 18 యూనిట్లు అని చెప్తేమో అది అణుద్రవ్యరాశి అవుతుంది. దేనికి సంబంధించిన అంశం ఇది? నీటికి సంబంధించిన అంశం. ఇది ఒక మోల్, ఒక మోల్. ఇది దీన్ని మనం 18 యూనిట్లు అని చెప్తేమో అణుద్రవ్యరాశి అవుతుంది. నీటి యొక్క అణుద్రవ్యరాశి అవుతుంది. 18 గ్రాములు అని చెప్తేనేమో నీటి యొక్క మూలా ద్రవ్యరాశి అవుతుంది. వ్యక్తపరిచే విధానమే వేరు. ఇక్కడ యూనిట్లు అని చెప్తేనేమో అణుద్రవ్యరాశి అవుతుంది, గ్రాములు అని చెప్తేనేమో మూలార్ ద్రవ్యరాశి అవుతుంది, మూలార్ ద్రవ్యరాశి అవుతుంది. ఇలా అర్థమైందా? మూలార్ ద్రవ్యరాశి అంటే ఒక మోల్ యొక్క మోల్లో ఉండేటువంటి ద్రవ్యరాశిని మనం గ్రాములకు వ్యక్తపరిస్తే దాన్ని మూలార్ ద్రవ్యరాశి అంటాం. ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకు స్క్రీన్ మీద మరొక అంశం ఉంది, గమనించండి. 18 యూనిట్ల నీరు ఒకే ఒక నీటిని కలిగి ఉంటుంది, కానీ 18 గ్రాముల నీటిలో ఒక మోల్ అనగా 6.022 × 10³³ నీటి అణువులు ఉంటాయి. ఏం తేడా గమనిస్తున్నారు? 18 యూనిట్లు నీరు ఒకే ఒక నీటి అని కలిగి ఉంటుంది. అంటే ఒక నీటి అని యొక్క అణుద్రవ్యరాశి ఎంత? 18 యూనిట్లు. కానీ 18 గ్రాముల నీటి లోపల అంటే ఒక మోల్, ఒక మోల్ లోపల ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 6.022 × 10³³ నీటి అణువులు ఉంటాయి. ఇక్కడ తేడా మనకు క్లియర్గా 18 గ్రాములు అని చెప్పినప్పుడేమో అవగాహన సంఖ్యలో నీటి అణువులు ఉంటాయని చెప్తున్నాం. దీనికి సమానం ఇది ఒక మూలకు సమానం. 18 యూనిట్లు అని చెప్తేనేమో అది ఒక మూలకు సమానమైనప్పటికీ ఒకే నీటి అణు ఉంటుంది. అంటే ఒక నీటి అణు యొక్క ద్రవ్యరాశి అణుద్రవ్యరాశి ఎంత? 18 యూనిట్లు. ఒక నీటి అణు యొక్క అణుద్రవ్యరాశి 18 యూనిట్లు. 18 గ్రాముల నీటి లోపల ఉండేటువంటి అణువుల సంఖ్య ఎంత? ఒక అవగాహన సంఖ్య. దాని యొక్క విలువ 6.022 × 10³³. దీన్ని మనం మూల అని చెప్తున్నాం. ఇది మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు. మోల్ అంటే ఏంది, మూలా ద్రవ్యరాశి అంటే ఏంది? క్లియర్గా మనకు మోల్ అంటే 1 గ్రాము హైడ్రోజన్ యొక్క పరమాణువులు కానీ లేదా 2 గ్రాముల హైడ్రోజన్ అణువులు కానీ ఒక మోల్ తెలియజేస్తాయి, లేదా 6.022 × 10³ హైడ్రోజన్ పరమాణువులైన 6.022 × 10³ హైడ్రోజన్ అణువులైనా కూడా ఒక మోల్ను తెలియజేస్తాయి. అదే మాదిరిగా ఆక్సిజన్ అణువులు, ఆక్సిజన్ పరమాణువులు, నైట్రోజన్ పరమాణువులు, నైట్రోజన్ అణువులు అనేటువంటి అంశం కూడా తెలియజేస్తాయి. ఇది ఈరోజు సంబంధించిన అంశం. మూల్యాంకనం చూద్దామి. మనకి ఇక్కడ స్క్రీన్ మీద మారిపోయింది, ఇది అంతా కూడా ఇంగ్లీష్లో వచ్చింది. రెండో క్వశ్చన్ చూడండి. 45 గ్రాముల సోడియం పరమాణువులో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి. 45 గ్రాముల సోడియం పరమాణువులో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి. 23 గ్రాములు అయితే ఒక మోల్. 45 గ్రాములు అన్నప్పుడు ఎన్నైతేవి? 6.022 × 10³ పరమాణువులు ఉంటాయి. కాబట్టి 23 గ్రాముల సోడియంలో ఎన్ని ఉంటాయి పరమాణులు? 6.022 × 10³³ పరమాణులు ఉంటాయి. మరి 45 తీసుకున్నప్పుడు ఎంత అయింది? 2 × 6.022 × 10³ పరమాణులు ఉంటాయి. ఇది ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పాను. మూడో క్వశ్చన్ చూడండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4లో మూలా ద్రవ్యరాశి లెక్కించండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క మూలా ద్రవ్యరాశి లెక్కించండి. 3.011 × 10³ నైట్రోజన్ పరమాణుల ద్రవ్యరాశిని లెక్కించండి. ఇది ఈరోజు మనం నేర్చుకోండి అంశం. మరొకసారి స్క్రీన్ మీద చూడండి. 1వ క్వశ్చన్ వదిలేయండి, 2, 3, 4 రాసుకోండి. దీనికి సంబంధించిన అంశాలు మీకు ఏమైనా అర్థం కాకపోతే మీ భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. మరి ఇలాంటి ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి సూర్యాపేట జిల్లా మరియు ఖమ్మం జిల్లాల విద్యాశాఖ అధికారి
గారికి మరియు ఎఫ్పిఎస్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి గురుమూర్తి సార్కు మరియు శ్రీని సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది దీంతో పరమాణువులు అణువులు మరియు రసాయన చర్యలు అనేటువంటి అధ్యాయం పూర్తిగా మనం ఆన్లైన్ క్లాసుల ద్వారా నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి మరొక అధ్యాయం ఆన్లైన్ క్లాసుల ద్వారా విందామి.